నమస్కారం, నా పేరు రాజేశ్వర్ రెడ్డి. కర్నూలు జిల్లా బనగానిపల్లి మండలం యాగంటిపల్లి గ్రామంలో 16 ఎకరాల్లో దానిమ్మ సాగు చేస్తున్నాను. దానిమ్మలో కొమ్మ కత్తిరింపులకు చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా నాటిన తర్వాత నుంచి చెట్టు మంచి ఆకృతిలో పెరగడానికి ఈ కత్తిరింపులు చాలా అవసరం. అలాగే పంట తీసుకునే టైంలో పంట కత్తిరింపులు నాణ్యమైన కాయ రావడానికి ఎంతో ఉపయోగపడతాయి. కొమ్మ కత్తిరింపులప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా పదునైన కత్తెరను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కత్తిరింపులప్పుడు కొమ్మ చీలిపోకుండా ఉండాలంటే కత్తెరలు పదునుతో ఉండాలి. ఇక రెండవది, కత్తెరలు వాడే ముందు ఖచ్చితంగా వేడి నీళ్ళల్లో ఉడకబెట్టడం అనేది తప్పనిసరిగా చేయవలసిన పని. ఒకవేళ వేడి నీళ్ళల్లో ఉడకబెట్టడం సాధ్యం కాకపోయినట్లయితే డెటాల్తో శుభ్రపరచడం అనేది తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ఒక చెట్టు నుంచి మన తోటలో కూడా ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు తెగులు వ్యాపించకుండా ఉండడం కోసం ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మా దానిమ్మ తోట వయసు 6 నెలలు. ఇందులో పంట కుదలడానికి కత్తిరింపులు చేస్తున్నాం. ఇప్పుడు ఏ కొమ్మలు కత్తిరించాలి, ఎలా కత్తిరించాలి అనేవి చూద్దాం. దానిమ్మలో ఏ కొమ్మలను కత్తిరించాలంటే మొట్టమొదటగా కత్తిరించవలసినవి నీటి కొమ్మలు. చెట్టు అడుగు భాగం నుంచి ఏపుగా పెరుగుతూ చెట్టుకు అందవలసిన ఆహారాన్ని తీసుకుంటూ పెరిగే ఈ కొమ్మలు, దీనికి ఎటువంటి పూత కానీ కాయ కానీ రావడానికి అవకాశం ఉండదు. దానిమ్మలో నీటి కొమ్మలు తొలగించడం అనేది సాధారణంగా ఎప్పుడూ చేయవలసిన పని, ఎప్పటికప్పుడు చేయాల్సి ఉంటుంది. ఇవి లేతగా ఉన్నప్పుడైతే కేవలం చేతితో తీసేసినా కూడా సరిపోతుంది. ఈ కొమ్మలు ముదిరినట్లయితే శక్తి వృధా అవడమే కాకుండా కత్తెర వాడి కత్తిరించవలసి ఉంటుంది. అంతేకాకుండా మన కొమ్మ దృఢంగా తయారవ్వకుండా కొమ్మ వీక్గా ఉంటుంది. నీటి కొమ్మలను తీసేయడం ద్వారా 3-4 బలమైన దృఢమైన కొమ్మలను మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఇక నీటి కొమ్మలు తీసేసిన తర్వాత రెండవ కత్తిరింపులుగా కిందికి వేలాడబడిన కొమ్మలు, భూమిని తాకే కొమ్మలు, ఇలాంటి కొమ్మలంతా కూడా కత్తిరించవలసి ఉంటుంది. పూర్తిగా వేలాడబడిన కొమ్మలను మొదలకు కత్తిరించకుండా మధ్య భాగంలోనే కత్తిరించినట్లయితే ఈ సంవత్సరం పంట తీసుకోవడానికి ఈ కొమ్మ మీద అవకాశం ఉంటుంది. అలాగే విరిగిన కొమ్మలను తీసివేయవలసి ఉంటుంది. గుబురుగా ఉన్న, కుచ్చుగా ఉన్న వేలాడే కొమ్మలు, తీగలాగున్న కొమ్మలు కత్తిరించవలసి ఉంటుంది. ఇవన్నీ తీయడం వలన మొక్కకు గాలి వెలుతురు బాగా ప్రసరణ జరిగి కాయ మంచి నాణ్యత రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆఖరిగా కొమ్మ చివరి భాగాలను కత్తిరించవలసి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క ముళ్ళు చివరి భాగాన్ని కూడా కత్తిరించవలసి ఉంటుంది. కొమ్మ చివరి భాగాలను కత్తిరించడం ద్వారా మంచి నాణ్యమైన పూతలు అలాగే కాయలు రావడానికి అవకాశం ఉంటుంది. కొమ్మ చివరి భాగంతో పాటు ప్రతి ఒక్క ముళ్ళును కూడా చివరి భాగాలు కత్తిరించవలసి ఉంటుంది. అలాగే లేత కొమ్మలు, గుబురుగా ఉన్న కొమ్మలు, చిక్కుబడిన కొమ్మలు తీసేయవలసి ఉంటుంది.
ఈ విధంగా కత్తిరింపులు చేయడం ద్వారా మనకు కేవలం దృఢమైన బలమైన కొమ్మలు మాత్రమే మిగిలి ఉంటాయి. వీటి మీద వచ్చే పూత అలాగే కాయలు కూడా మంచి నాణ్యతతో పాటు మంచి పరిమాణంలో ఉండడం జరుగుతుంది. అలాగే మొక్కకు లోపలి కొమ్మలకు కూడా గాలి వెలుతురు తగిలి దృఢంగా బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. తోటలో కొమ్మ కత్తిరింపులు ఇంకా జరుగుతున్నాయి. కత్తిరింపులు అయిపోయిన వెంటనే ఎప్పటికప్పుడు కింద పడిన కత్తిరించిన కొమ్మలను, చిన్న చిన్న కొమ్మలను, ముళ్ళులను, అలాగే పూతలను వీటన్నిటిని కూడా సేకరించి ఒక కుప్పగా చేర్చి బయటికి మన తోటలో నుంచి బయటికి తీసి వెళ్ళి కాల్చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా దీనికి తెగులున్నా లేకుంటే ఆకులకు మచ్చ ఉన్నా కూడా ఈ తోటలో వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని కాల్చివేయాల్సి ఉంటుంది. కత్తిరింపులు చేసిన తర్వాత ఈ కత్తిరించిన భాగాల నుంచి తెగులు వ్యాపించకుండా ఉండడం కోసం సూడోమోనాస్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి తోటంతా పిచికారీ చేసినట్లయితే ఈ తెగులు వ్యాప్తి అనేది జరగదు. కత్తిరింపులు పూర్తయిన తర్వాత నీరు, ఎరువులు సమృద్ధిగా ఇవ్వడం ద్వారా మంచి నాణ్యమైన పూత అలాగే కాయలను కూడా మనం ఆశించవచ్చు. Thank you.